నటుడిగానే కాక గాయకుడిగా, లిరిసిస్టుగా, స్క్రీన్ ప్లే రచయితగా తనలోని రకరకాల టాలెంట్లను ఇంతకు ముందే చూపించాడు ధనుష్. ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ కూడా పట్టేసి పా పాండే సినిమాతో దర్శకుడిగానూ మారాడు. అందులోనూ విజయవంతుడయ్యాడు. పా పాండే సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది తమిళనాట. ఈ ఉత్సాహంలో అతను పా పాండేకి సీక్వెల్ కూడా తీయాలని ఆరాటపడుతున్నాడు. కుదిరితే ఆ చిత్రంలో తన మామ సూపర్ స్టార్ రజనీకాంత్ను హీరోను చెయ్యాలనుకుంటున్నాడు. రజనీకాంత్ ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయనే హీరోగా పా పాండే సీక్వెల్ తీస్తానని ధనుష్ ప్రకటించాడు. దర్శకుడిగా తాను సినిమా చేయాలని కోరుకునే తొలి హీరో రజనీకాంతే అని ధనుష్ చెప్పటం విశేషం. తెరపై ఎప్పుడు లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లే చేసే రజనీకాంత్ ఈ మధ్యే కబాలీలో తన వయసుకు తగ్గ పాత్రలో కొంచెం సామాన్యుడిలా కనిపించాడు. మరి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పా పాండే సీక్వెల్లో నటిస్తాడేమో చూడాలి. ఇందులో హీరో 60 ఏళ్ల వయసువాడు. ఆ పాత్రలో రాజ్ కిరణ్ అద్భుతంగా నటించాడు. ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నట్లుగా చేశాడు. మరి అంత బాగా చేసిన రాజ్ కిరణ్ను కాదని ధనుష్ సీక్వెల్ కోసం రజనీని ఎంచుకుంటాడా? రజనీ ఈ సీక్వెల్ చేయటానికి ఒప్పుకుంటాడా? చూద్దాం మరి. పా పాండే తెలుగు రీమేక్లో రజనీ మిత్రుడు మోహన్ బాబు నటించబోతున్న సంగతి తెలుసు.